అందరికి మా శతకోటి నమస్కారాలు. కొత్త గేమ్ అంటే వేస్తానుగా సార్, బొక్కలోది ఇప్పుడు మళ్ళీ అడిగేస్తాను చూడు. ఇడిగొద్దు. నాకేలేదే అంటే ఆకు బొక్కుంటే నడిచారు, గారికి బొక్కుంటే గోలెట్టారేమో అని. దేనికి బొక్కుండాలో దేనికి బొక్కుండకూడదని నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదండి, వాడు అలా ఏమనుకోవట్లేదు. నువ్వు మొయ్యి, నువ్వు వేయి సార్. గారిలే కదా సార్, కావాలంటే అన్ని వేసుకోండి. ఒరే ఇక్కడ ఆవకాయ. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా. బాగుంటాయండి. బావ గారు వీడ బాగుంటాయి అన్నాడు. ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ముందే అగ్రిమెంట్ చింపేయండి, రండి. నా అప్పుడు నిలిపేస్తున్నాండి. మీరే నా జీవితం నిలిపేస్తున్నారండి. ఏదో ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా బాబు? సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు, సాంబార్ పోస్తున్నావా, కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు ముక్కలు తిన్నాను? ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ములక్కాయలు తింటే శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటి ఏంటిది? మనిషి తినే పేట అనుకున్నావా, మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి. అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వాడాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 60 మంది పిల్లలు కన్నాను, కావాలంటే ఇదే శిక్ష మామని అడుగు. నువ్వు అంటే మన కెపాసిటీ తెలియాలిగా. బావగారు పెరుగు నే వేసుకుంటాగా. వేసుకుంటా బాబు? పెరుగుందా? ఏమిటా ఇది, పెరుగుందా అని అడిగాను. వేసేయమని అడగలేదు, దబదబదబదబ వేసేస్తున్నావు. అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాదలు తగలయ్యా, ఏమేస్తున్నావు? ఇంకా నువ్వు తగులుగా. కానీ అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతున్నా. సిగ్గుచేన లేదు నీకు, పెరుగు తీసుకొచ్చి తెలియడానికే నువ్వు తాడి పెరిగినట్టు పెరిగి ఏ మనిషి నువ్వు ఏ కాదు పోతలవా. అమ్మా పరిణీత ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా, నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మదిలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోవు, రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపెనీస్ థ్యాంక్స్ గానీ చెప్తావేంటి? నువ్వు ఇదంతా నాకోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నిన్ను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు, నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది. నేనేం చేయలేనో అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది. మీకు ముందే అలవాటు ఉందిగా. ఎందుకు లేదండి, తలపోట తెనాసిను, జ్వరం వస్తే కోసిను, క్యాన్సర్ వస్తే. మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి. చీచీచి, అలాంటివి మేము తాగమండి. నాకు అన్ని తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. వాడి దగ్గర ఏంటి, మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు, రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు.
వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకు ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. చీర్స్. పార్టీ ఎలా ఉంది? తొక్కలే. అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెలవేంద్రం పెడతారు చూడు, అలా మందు వేంద్రం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే, నువ్వు తాగలే? అమ్మో, నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగితే ఊరుకోండే. మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. దయ్యం వస్తే కొడతానని భయపడుతున్నాను. దయ్యమా? అవును, నేను తాగితే నాకు దయ్యం పడతాయి. తాగితే తలపడదు కానీ దెయ్యం పడతాడు. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దండే. అబ్బా పిలు అబ్బా. అది కానీ వచ్చిందంటే ముగ్గురితో పందని కొడద్ది. ఎనకేదో చూపించిందంట చంద్రముఖి అనిసారి. అశోకం సీతల కూర్చున్నాడు. బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని వీడికి నిజంగానే దెయ్యం పట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాప? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుద్ది? ఏంటి ముగుడి మీద చేస్తాను? ముగుడా కామిని, నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్చుదామని వచ్చాను. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు. ఆకి బొక్కేంట్రా. ఆకు ఆయన ఎత్తి నన్ను కొడతావు ఏంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మనం బొక్కలో ఎలాగలని చెప్పాం కదా. ఇంకేమైనా వడ్డించండి. ఆవకాయ బాగుంటాయి కదా? బాగో బాగోడు. సందొచ్చ వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా? చిచి, నేను నీ మొగుడు కాదు, నీకు నాకు సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉన్నాడు, కొంచెం పొట్టిగా. అయితే అక్కడ ఉన్నాడు. ఏమండి, ఆకలేస్తోంది. అన్నం నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమైనా సాంబార్? విత్ ముక్కలా వితౌట్ ముక్కలా? పదేళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, ముక్కలతో తింటానో ముక్కలు లేకుండా తింటా తెలియదా నీకు? సాంబార్ అయిపోయింది, ఆయన నీకు నాకు సంబంధం లేదు, నీ ముగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఇదిగో. ఏమండి? పెరుగు వేసుకుంటా అంతే కదా అర్థమైంది. పెరుగు అప్పుడే ఈ నాటకాలు చాలు కాని వచ్చిన పెరుగు కాని. తోండి, మీరంతా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా. అమ్మ కామనే, నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరుండరా? నేను ఉన్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను, తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదే నా గౌరవం అంటే? అంటే ఆడిప్పుడు పందెం ఓడిపోయినట్టగా. హలో మాస్టరు. మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతుర్నిచ్చి నేను తాగలేదు మావయ్యా, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేని. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్యా? బంగారం, నువ్వు కిందకి వెళ్ళినా, నేను మావయ్య కొప్పెట్ట కదా, దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా. బాయ్ బాయ్.
ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా. పెట్ట బతుకున్నంతకాలం చేమలు తింటది, పెట్ట చచ్చిపోయా చేమలు పెట్టని తింటాయి. ఇక్కడ పెట్ట గొప్పది కాదు, చీమలో గొప్పదే కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పోడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే, ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించకండి మావగారు, మీరిచ్చిన ఐడియాల వల్లే మొహం అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మావగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాడు. సంధ్య, ఐ లవ్ యూ. ఆడి ఈ హ్యాండిల్ చేయగలరా? మన లవర్స్ డే రోజు పార్క్ లో ఆడు ఏం చేశాడో తెలిస్తే మెంటెక్కిపోద్ది మీకు. లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. చేసుకోవద్దు, నువ్వు దిగిరా ఇక్కడికి, చచ్చిపోతా. నా బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్ కింద పడితే యాసిడ్ డే కొట్టాలి. నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్, పట్టుకో ఇది. ఉరేస్తారా? ఉంచుకో. ఈ రోజు ఆ ఎస్ఐ దయగాడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు. రాధా, గోపి. రాధా, గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసిండేది. నీకు కళ్ళు లేవు కదా, నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నలు నా దాకా ఎందుకు రాణిస్తారు? మ్యాటర్ ఏంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఎక్కిపోయినా దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావో తెలుసారా నీకు? నీ కర్రీ పొలగా నువ్వు తమ్ముడు మోసం చేస్తావా? నువ్వు నీకు ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండరా. నీ జీవితంలో ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ, మిగతా డీటెయిల్స్ నీకెందుకు రా దండగ. మాకు అవసరం లేదు గానీ లవ్ చేయరోజు రాఖీలేంటి? నీకు లవ్ లవర్స్ చేయలేంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి వస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేస్తారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో, ఆ లోడ్ పెట్టి అన్ని దోమలు చంపేస్తాగా. ఇది కూడా అంతే. రెండు 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 రండి, అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి. ఇప్పటికే మీకు చాలా ఎక్కువ 5 నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను గాని, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి.